ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఫ్రెండ్స్ వీడియోలో మన టాపిక్ ఏంటంటే, ఏ మొబైల్లో అయినా సరే ఆండ్రాయిడ్ ఓరియో లాంటి ఐకాన్స్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా ఎలా సెట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి, అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక సమాత్రం ప్లీజ్ లైక్ చేయండి. సో ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ వచ్చేసి ఒక 250 లైక్స్ టార్గెట్ చేస్తున్నాను. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, ఈజీగా మన టార్గెట్ అనేది రీచ్ అయిపోతాం. అండ్ ఇప్పుడు మన టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మన టాపిక్ అనేది స్టార్ట్ చేస్తే, ఫ్రెండ్స్ మీ మొబైల్లో కూడా ఇలాంటి ఐకాన్స్ పొందాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, నోవా లాంచర్ అనమాట ఆ లింక్ అనేది. అండ్ నోవా లాంచర్ బీటా వర్షన్లో మనకి అప్డేట్ అనేది ఉందన్నమాట. సో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తే మీకు అప్డేట్ అనేది రాదు. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సింపుల్గా డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు నోవా లాంచర్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో యాక్టివేట్ చేసిన తర్వాత సింపుల్గా మీ హోమ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. సో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లుక్ అండ్ ఫీల్ అని ఉంది కదా, సో లుక్ అండ్ ఫీల్ పైన మీరు క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొత్త ఆప్షన్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ చూడవచ్చు. సో ఈ ఆప్షన్ అనేది మనకి మామూలుగా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తే మనకి ఈ ఆప్షన్ అనేది రాదు. సో దీన్ని ఆన్ చేసేసుకోండి. సో ఆన్ చేసి కింద కనిపిస్తున్న ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ టియర్ డ్రాప్ అని చెప్పేసి ఉంది చూసారా లాస్ట్లో. సో దీన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా యాక్టివేట్ చేసి కింద ఈ టిక్ మార్క్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. సో యాక్టివేట్ చేస్తే మీకు ఐకాన్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి అన్నమాట. సో మన ఆండ్రాయిడ్ ఓరియోలో కూడా ఈ విధంగా ఉంటాయి ఐకాన్స్ అనేవి. సో ఆ విధంగా మీ మొబైల్లో కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది అని. సో యాక్టివేట్ చేసుకొని బ్యాక్ వచ్చేస్తే మీకు ఈ విధంగా అనిపిస్తాయి అనమాట. సో చాలా సింపుల్గా ఉంది ప్రాసెస్ అనేది. సో మీరు కూడా కావాలంటే చేసుకోండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ఈ వీడియోలో మాత్రం ఇంతే ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న వీడియో. అండ్ ఈ వీడియో కనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. సో మన టార్గెట్ గుర్తుంది కదా, సో 250 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. సో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో నచ్చితే మాత్రం గుడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి, అండ్ నచ్చకపోతే మాత్రం బ్యాడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో యావరేజ్గా అనిపిస్తే నైస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారనేది కూడా. సో అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. జై హింద్.